జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు కబాడిపాలెం నందు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ కార్యాలయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు సచివాలయాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగతా కార్యాలయాలను దశల వారీగా డిసెంబర్ 31 కల్లా పూర్తి చేసి జనవరి 1, 2020 కల్లా అన్ని సర్వీసులను ప్రారంభిస్తామని తెలియజేశారు. అక్క మీరు మీరు వెనక్కి ఉండండి సార్, వెనక్కి రండి సార్. ఓకే సార్ సార్ అందరికి నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూపకల్పనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు అన్నీ కూడా పెట్టాలి, పెట్టి ప్రజలకు అందుబాటులోకి చెరువు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే దానికోసం ఏదైతే ఆయన పాటుపడ్డాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి చేరువ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వార్డులో మరి ఎవరైతే ఈ సచివాలయంలో సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చూసేదానికి గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల కోసం చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చాలా పకడ్బందీగా, చాలా కష్టంగా, మరి చాలా ఇంతమంది 9,000 మందిని రిక్రూట్ చేయటువంటి మామూలు పని కాదు. ఇది చాలా కష్టసాధ్యమైన పని. చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా కామెంట్స్ లేకుండా చేసినందుకు కలెక్టర్ గారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒంగోలు సంబంధించి ఒంగోలు పట్టణంలో మరి ఈ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ త్వరలో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మేము రోడ్ల మీద రోడ్లు మటుకు వేయం కానీ లేని రోడ్లు మటుకు రోడ్లు వేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లానే నల్లవాగు కూడా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాం. దానికి కూడా నల్లవాగుకు సంబంధించిన దానికి కూడా మేము కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ వార్డు కార్యక్రమాన్ని, ఈ సచివాలయం కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపొందించినట్టు కలెక్టర్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటాం.